దట్టమైన అడవి ప్రాంతంలో అందంగా కట్టబడిన దెయ్యం మట్టి ఇల్లు అది. కాజల్ అనే తల్లి దెయ్యం డాబా మీద నిల్చుని దిక్కులు చూస్తూ ఉంటుంది. దియా అనే కూతురు దెయ్యం గేటు మీద నిలబడి ఊగుతూ ఉంటుంది. ఇక మున్నా అనే కొడుకు దెయ్యం కొబ్బరి చెట్టును ఎక్కుతూ ఉంటాడు. రెండు పిల్ల దెయ్యాలు, ఒక తల్లి దెయ్యం, మొత్తం కలిపి మూడు దెయ్యాలు. ఆ మూడు దెయ్యాలు ఆ మట్టి ఇంటి చుట్టుపక్కల ఆశగా చూస్తూ ఉంటాయి. ఆ రోజు వాటికి ఆహారం కాబోతున్నది ఎవరా అని వెతుకుతూ ఉంటాయి. ఇక అదే అడవి మార్గాన వెళ్తున్నప్పుడు ఏదైనా సమస్య కానీ ప్రమాదం కానీ వచ్చినప్పుడు అక్కడే ఉండి ధైర్యంగా పోరాడాలి. లేకపోతే ఆ సమస్యకి ఆ ప్రమాదానికి గురై చనిపోవాలి. కానీ మట్టి ఇల్లు ఉందని, తలదాచుకోవచ్చునని ఆ ఇంట్లోకి వెళితే మాత్రం మన చావుని మనమే తెచ్చుకున్నట్లవుతుందనే విషయం బయట నుంచి అక్కడికి వచ్చే వాళ్లకు తెలియదు. అలా అని రాసిపెట్టి బయట బోర్డు పెట్టేవాడు కూడా ఎవరూ లేరు. ఇక రాత్రవుతుంది. సమయం 10 గంటలు కావస్తూ ఉంటుంది. కారుని డ్రైవింగ్ చేసుకుంటూ ఆ అడవిలోకి వస్తోంది ఒక ప్రేమజంట. అతని పేరు అరవింద్, ఆమె సుహ. ఇద్దరూ 25 ఏళ్ల వయసు వాళ్లే. చీకటి పడే వరకు అక్కడ ఉండొద్దంటే వినలేదు. ఇప్పుడు చూడు, ఈ రాత్రి వేళ ఈ అడవి ప్రాంతంలో మన కారు తప్ప మరెవరూ లేరు. వస్తారని కూడా నాకు అనిపించడం లేదు అరవింద్. నేనున్నాను కదా సుహా, నువ్వెందుకు భయపడుతున్నావు? ఏమీ కాదు, ఈ అడవి దాటితే మన ఊరికి వెళ్ళినట్టే. నువ్వు కంగారు పడకు, నన్ను కంగారు పెట్టకు అని చెప్తూ అరవింద్ కారుని డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. కార్ టైర్ పంచర్ అవుతుంది. అరవింద్ సుహా గుండెలు ఒక్కసారిగా కొట్టుకోవటం ఆగినంత పనవుతుంది. సుహాలో భయం మొదలవుతుంది. ఇంచుమించు అరవింద్ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కానీ భయపడుతున్నట్టు బయటపడితే సుహా ఇంకా భయపడుతుంది. తనని డబుల్ భయపెడుతుందని ఒంట్లో లేని ధైర్యాన్ని ఉన్నట్లుగా నటిస్తూ ఉంటాడు. ఇక ఇద్దరూ కారు దిగుతారు. అదే వాళ్ళు చేసిన మొదటి తప్పు. దిక్కులు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ మూల మట్టి ఇంటికి దారి అనే మార్కు ఉన్న బోర్డు ఎరుపు రంగులో కనిపిస్తూ ఉంటుంది. అరవింద్, ఇంత పెద్ద దట్టమైన అడవిలో ఆ మట్టి ఇల్లేంటి? ఎవరు కట్టుకుని ఉంటారు? ఇంకెవరు, దెయ్యాలతో సినిమాలు చేస్తూ కెమెరా పనితనంతో మనల్ని భయానికి గురిచేసే వర్మలాంటి వాళ్ళే అయి ఉంటారు అని అరవింద్ చెప్తూ కారు డిక్కి ఓపెన్ చేస్తాడు. అందులో ఉన్న స్టెప్నీ కూడా పంచరయి ఉంటుంది. సుహా భయంతో అరవింద్ని బాగా నోటికి ఎంతొస్తే అంతలా తిడుతూనే ఉంటుంది. అరవింద్ కూడా ఆ తిట్లు పడుతూనే ఉంటాడు. కానీ తిరిగి ఏమీ అనటం లేదు. ఇక ఆ కారు దగ్గర చేసేదేమీ లేక సుహా, అరవింద్ ఇద్దరూ భయం భయంగా దిక్కులు చూస్తూ మట్టి ఇల్లు మార్క్ అని ఉన్న దారివైపు నడుస్తూ ఉంటారు. ఇక మట్టి ఇంటి దగ్గరికి వస్తారు. ఇద్దరూ భయం భయంగానే గేటు లోపలికి అడుగు పెడతారు. ఒక్కసారిగా 3 దయ్యాలు కలిసిపోతారు. అరవింద్, సుహా భయం భయంగానే ఆ మట్టి ఇంట్లోకి వెళ్తారు. తల్లి పిల్ల దయ్యాలు నవ్వుతూ ఉంటాయి. అసలు ఈ 3 దయ్యాలకి ఒక ఇల్లు ఎలా ఏర్పాటైందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక అడవిలో కాజల్ అనే పేరుగల ఒక దెయ్యం తన దెయ్యం పిల్లలు మున్నా దియ్యాలతో కలిసి జీవిస్తూ ఉంటుంది. ఎండకు ఎండుతూ, వానకి తడుస్తూ, అడవిలో దొరికింది తింటూ తన పిల్లలకు తినిపిస్తూ ఉంటుంది. ఒకరోజున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతూ ఉంటుంది. ఎండిపోయిన ఒక చెట్టు కొమ్మ మీద తన పిల్లలతో కలిసి కూర్చుని ఉంటుంది. వర్షంలో తడుస్తూ ఆ దెయ్యం పిల్లలు వణికిపోతూ ఉంటాయి. అమ్మా, ఇలా ఎంతసేపు వర్షంలో తడుస్తూ వణుకుతూ ఉండాలి? వర్షంలో తడవడం సరదాగా ఉంది, కానీ వీస్తున్న చల్లని గాలికి చలి పడుతుంది. వణుకొస్తుందమ్మా, ఏదైనా చెయ్యి. ఏం చేయాలి పిల్లలు, ఈరోజు కొత్త ఏం కాదు కదా మనం వర్షంలో తడవడం, ఇలా చల్లని గాలికి వణకడం. మీరేంటి ఎప్పుడూ లేని విధంగా ఈరోజు కొత్తగా ఏదైనా చేయమంటున్నారు? అవును మామ్, పరిస్థితులు ఎప్పుడూ మనకి అనుకూలంగా ఉండవని నువ్వే ఎన్నిసార్లు చెప్పావు కదా. చెప్పాను దియా, కానీ తప్పదు మనకిలా. నాకు చలి జ్వరం వచ్చేలా ఉంది. దెయ్యం అయ్యాక నువ్వు మమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదమ్మా. దెయ్యం అయ్యాక కూడా అందరికీ అన్నింటికీ భయపడుతూ బతకాల్సి వస్తుంది. ఏంటో ఈ దెయ్యం జీవితం అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు మున్నా. కొడుకు దెయ్యం మున్నా అన్న మాటలకి తల్లి దెయ్యం కాజల్ బాధపడుతూ ఉంటుంది. ఆకలి అన్నప్పుడల్లా ఆహారం పెడుతున్నాను, నిద్ర రావడం లేదన్నప్పుడల్లా కథలు కబుర్లు చెబుతున్నాను, మీకు చలి జ్వరాలు వస్తే దెయ్యం డాక్టర్ సుజాత దగ్గరికి తీసుకెళ్తున్నాను, ఆవిడ చెయ్యమన్నట్టుగానే చేస్తున్నాను. మనుషులతో మనకేదైనా సమస్య వస్తే
దెయ్యం పోలీస్ ఆఫీసర్తో మాట్లాడి ఆ సమస్యని సాల్వ్ చేస్తున్నాను. నేను మీకోసం ఇన్ని చేస్తుంటే చివరికి మీరు ఏం చేయలేదని అంటారా? మీకేం చేయలేదో చెప్పండి. ఎంత దయ్యాలమైనా మాకు జ్వరాలు వస్తున్నాయి, మనకి ఆకలి అవుతుంది, మనకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుందిగా, ఐస్ క్రీమ్ కూడా తినాలనిపిస్తుంది కదా. అవును, వాళ్ళు బతకాలి, మనం బతకాలి. మరి మనుషులకు ఉన్నట్టుగా మనకెందుకమ్మా ఇల్లు లేదు? ఏంటి, దెయ్యాలకి ఇల్లా అంటూ కాజల్ షాక్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఎక్కడో ధనేల్మణి పిడుగుపడి మంటలు మండుతూ ఉంటాయి. ఆ మంటలు అడవిని కాలుస్తూ అలా అలా ఆ దెయ్యాల వైపే వస్తూ ఉంటాయి. వెంటనే ఆ తల్లి పిల్ల దెయ్యాలు చెట్టు మీద నుంచి కిందకి దూకుతాయి. అక్కడి నుంచి ఆ వర్షంలో ముందుకి పరిగెడుతూ పరిగెడుతూ పెద్దగా గుబురుగా ఉన్న ఒక చెట్టు దగ్గర ఆగుతాయి. ఆయాసం తగ్గిన తర్వాత మున్నా దెయ్యం ఇలా అంటుంది. చూసావమ్మా, అది మనకి ఇల్లు ఉంటే ఇప్పుడు మనం ఇలా వర్షంలో తడిసే వాళ్ళమే కాదు కదా, ఇంట్లో వేడివేడిగా ఏదైనా చేసుకుని తినేవాళ్ళం కదా. ఎప్పుడు ఆకలి అవుతుంది, ఈ వర్షంలో తినడానికి ఏం దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి? అదే మనకంటూ ఒక ఇల్లుంటే మనం మంచిగా ఉన్నప్పుడు ఇష్టమైన ఆహారాన్ని తెచ్చుకొని దాచుకునేవాళ్ళం. ఇలాంటి టైంలో ఆ ఆహారం మనకు ఉపయోగపడేది. సరే పిల్లలు, నేను ఇప్పటి వరకు ఇల్లు గురించి ఆలోచించలేదు. అదీగాక ఇప్పటి వరకు దెయ్యాలు ఇల్లు కట్టుకున్నట్టు ఎక్కడా లేదు. ఒకవేళ కట్టుకుంటే మనమే మొదటి దెయ్యాలం అవుతామేమో. మనం మొదటి వాళ్ళమైనంత మాత్రాన మన దగ్గరికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ వల్ల వచ్చి ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు తీసుకోరు కదా, డబ్బులు కూడా ఇవ్వరు. వర్షం వెళ్ళిన తర్వాత మనం ఇల్లు కట్టుకుందామమ్మా అనుకుని ఆ మూడు దెయ్యాలు వర్షంలో తడుస్తూ ఈ వర్షం ఎప్పుడు వెలుస్తుందో ఏమో అనుకుంటూ ఆ వర్షాన్నే చూస్తూ ఉంటారు. అలా రెండు మూడు గంటలు గడిచిన తర్వాత వర్షం వెలుస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తిరిగి మళ్ళీ వర్షం పడినప్పుడు తడవకుండా ఉండటం కోసం ఒక దగ్గర మట్టిని తవ్వుతూ ఆ మట్టిని పెద్ద పెద్ద ముద్దలుగా చేసి ఆ మట్టి ముద్దల్ని ఒకదాని తర్వాత ఒకటి పేర్చుతూ మట్టి ఇంటిని కట్టుకుంటారు. చాలా అందంగా ఉంటుంది ఆ మట్టి ఇల్లు. ఆ ఇంటిని చూస్తూ మురిసిపోతూ ఉంటారు. దెయ్యం మట్టి ఇల్లు, ఆహా, అదిరిపోయింది టైటిల్. మన దెయ్యాల సినిమాలు తీసే వర్మ గారికి మన టైటిల్ దెయ్యం మట్టి ఇల్లు నమ్మేస్తాను. ఏమన్నా చేసుకోండి, మనకి ఇల్లు లేదని బాధపడ్డారు కదా, ఇప్పుడు ఇల్లు ఉంది, మనం ఎంతవరకు తినాలో అంత తిని మిగతాది దాచుకోండి. సో ఇలా ఆ దెయ్యాలు మూడు కలిసి ఆ మట్టి ఇంటిని ఏర్పాటు చేసుకుంటాయి. ఇక ఆ ఇంట్లోకి వెళ్ళిన అరవింద్ సుహాలకి ఒకవైపు బుర్రెలు, ఒకవైపు ఎముకలు ఒక గుట్టగా కనిపిస్తాయి. వాటిని చూసి వాళ్ళిద్దరూ భయపడుతూ ఉంటారు. అమ్మో, ఇది దెయ్యం ఇల్లులా ఉంది, మనం ఇక్కడ ఉండొద్దు అరవింద్, వెళ్ళిపోదాం పద అరవింద్, వెళ్ళిపోదాం పద అంటూ మూసుకున్న తలుపు దగ్గరికి ఆ ఇద్దరు వస్తారు. ఆ తలుపుని కొడుతూ ఉంటారు అరవింద్ సుహ. అరవింద్ ఆ తలుపుని గట్టిగా తంతూ ఉంటాడు, అయినా సరే ఆ తలుపు తెరుచుకోదు. ఇది దెయ్యం మట్టి ఇల్లు, ఇందులోకి వచ్చారంటే ఇక మీ చావు తప్పదు అంటూ ఒక భయంకరమైన నవ్వు వినిపిస్తుంది వాళ్ళిద్దరికీ. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.